హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం ఏం నడుస్తుంది? కరోనా నడుస్తుంది. కరోనా నడుస్తుంది, పరిగెడుతుంది, విస్తరిస్తుంది, ఒకరి నుంచి ఒకరికి ముట్టుకుంటూ తాకుంటూ అలా ప్రయాణిస్తుంది. ఫ్రెండ్స్, మీరు కొన్ని విషయాలు గమనిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి, ఇప్పుడు పెరుగుతున్న కరోనా కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇదివరకట్లా కాకుండా చాలా వేగంగా, ఎలా చెప్పాలంటే వితిన్ నిమిషాలు గంటల్లో కూడా పెరుగుతున్నాయి. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బండ్ల మీద అది వెళ్ళినప్పుడు లిఫ్ట్లు అవి ఇవ్వడానికి కొంచెం ఆలోచించండి. ఎవరింటికి వెళ్ళొద్దు, ఎవరిని మీ ఇంటికి రానివ్వకండి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఫంక్షన్లు అయ్యి తర్వాత చేసుకోండి. ఇంకొక చిన్న సలహా చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టి ఉంటే ఇటొక్క 25 మంది అటొక్క 25 మందికి పర్మిషన్ ఇస్తున్నారట. అలాగని అనుకుంటే విన్నాను నేను. 25 మంది అంటే 50 మంది ఉంటారు, అంతకుమించి ఏముండరు కదా. బహుశా మీరు మామూలుగానే పెళ్ళి చేసేసుకొని ఈ కరోనా పోయిన తర్వాత మీకు బాబు పాప పుడితే వాళ్ళ యొక్క బర్త్డే చేసేటప్పుడు మీ ముగ్గురు కూడా కలిసి కూర్చొని ఒక ఫంక్షన్లా చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. డబ్బులు కూడా మిగిలితే అందరూ చుట్టాలు కూడా వస్తారు. తర్వాత అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం కదా, రే వీడికి కరోనాలో పెళ్ళి అయిందిరా, అప్పుడు భోజనాలు మనకు ఎట్లేదు, వాళ్ళ అబ్బాయికి బర్త్డే చేస్తున్నారు కదా, రెండు కలిపి పెడుతున్నాడు అని సరే చిన్న సరదా కూడా మనం మాట్లాడుకోవచ్చు కదా అని ఆలోచించి అంటున్నాను. ఫ్రెండ్స్, మరోలా అనుకోవద్దు. ఏమంటారు, అలా చేయడం మంచిదా కాదా అంటారా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైంలో హంగులు ఆరిబాటాలు లేవు, బయటికి తిరగడానికి లేదు. కర్ఫ్యూ 6 నుంచి 12 వరకు మాత్రమే ఇక్కడ ఆంధ్రలో జరుగుతుంది. తర్వాత 12 నుంచి కర్ఫ్యూ అవుతుంది. అందువల్ల మీరు కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకు మంచిదంటే భవిష్యత్తును మనం చూస్తాం కాబట్టి. నాకు అనిపిస్తుంది, నోరు లేని మూగజీవాలు వాటి ఆహారం కోసం ప్రతిరోజు కూడా అవి ప్రయత్నించి వాటి ఆహారం సమకూర్చుకొని అవి జీవనం సాగిస్తున్నాయి. కానీ మానవుడు ప్రతిరోజు ఆహారం కోసం సమకూర్చుకుంటూ భవిష్యత్తు కోసం ఆదా చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్షులు జంతువులు నోరు లేని మూగజీవాలతో పాటు మానవుడు కూడా అదే స్థితిలో ఉన్నాడు అని అనుకుంటున్నాను. ఇది అవునా కాదా ఒకసారి చెప్పండి. ఎందుకంటే 6 నుంచి 12 వరకు మనం పని చేసుకుంటే బహుశా 200-300 వస్తాయి. లేకపోతే ఏదైనా సిమెంట్ పైన కదిలే 500-600 వస్తాయి. కొన్ని కొన్ని పనులు చేసుకుంటే కొంత టైం వరకే చేయగలం, ఇంకా అంతకుమించి మనం చేయలేము. ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఏమంటారు, ఆటోమేటిక్ వాస్తవం. ఎక్కువగా శానిటైజర్లు అయితే తెగ వాడేస్తున్నారు, తర్వాత మాస్కులు కూడా బాగా వాడుతున్నారు. కొందరు వాడలేని వాళ్ళు కూడా కొంచెం వాడండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. అందరూ చెప్పేదే నేనే చెప్తే మీకు నచ్చదు కదా. అందుకని ఇంకో కొంచెం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎవరితో తిరగకండి, ఎవరిని మీతో తిరగనివ్వకండి, సింగిల్గా ఉండండి, మాస్క్ పెట్టుకోండి ఒకవేళ ఎవరైనా మీ ముందుకు వస్తే ఏమంటారు. ఎందుకంటే మన అహంకారంతో లేకపోతే మన ఈగో వలన వాడు చెప్తే మనం ఎందుకు వినాలి అనే కోణంలో ఆలోచిస్తే భవిష్యత్తు ఉంటుందో ఉండదో తెలియదు వినలేని వాడికి మాత్రమే. విన్నవాడు ఎప్పుడు కూడా బాగుపడతాడు. ఇలాంటి కొన్ని విషయాలు. అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మనం ఇంకా భవిష్యత్తును చూడాలి కాబట్టి మనం భవిష్యత్తులో మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. కానీ నేడు ఈ కష్టకాలమే కరోనా అంటే, ఎందుకంటే బయటికి వెళ్ళలేము, అలాగని ఇంట్లో ఉండలేము. బయటికి వెళ్తే కరోనా కాటేసేస్తుందని భయం. ఒకవేళ మనం బయట వేయకుండా, బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే అప్పులు పెరిగితే. నాకు ఒకటి గుర్తు వస్తుంది, ముందు నొయ్య వెనక గొయ్య కరెక్ట్గా సింక్ అవుతుంది అనుకుంటాను. చూడండి ఒకసారి బాగా చెప్తాను. ఓ సామెత చూసారు కదా, ముందు నొయ్య వెనక గొయ్య. ముందు నొయ్య అంటే మనం పని చేయకుండా ఉన్నామనుకో, సపోజు మనకు అప్పులు పెరిగితే, అప్పులు పెరిగితే వెనకాల గొయ్యలు అనమాట, అంటే అప్పులు తీర్చుకోవాలి. అందువల్ల సపోజ్ మనం పనికి వెళ్దామంటే ముందున నొయ్యేటుంది, కరోనా దొరికామా మార్తడేస్తుంది. అందుకనే ఫ్రెండ్స్, వెనక గొయ్యంటే మనం చేసుకునే అప్పులు. ఎలా ప్రతి సగటు మానవుడు కూడా పడే ఇబ్బంది ఏంటంటే ఇదే,
అవును ఫ్రెండ్స్, దయచేసి ఆలోచించండి. మీరు ప్రతిది కూడా పొదుపుగా చూసుకోండి. తినే తిండైనా కావచ్చు, లేకపోతే ఏమైనా సమ్ డబ్బులు కూడా కావచ్చు. ఎందుకంటే ఇదంతా కష్టకాలంలో ఉన్నాం కాబట్టి అందరం కూడా. ఓకే, నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉండినా, మీ మనసును నొప్పించినా నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఇందులో మంచి విషయాలు ఉన్నాయనుకుంటే కామెంట్ రూపంలో ఏదో మీకు నచ్చినవి పెట్టండి, బాగుందనో బాగోలేదనో. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.